Cake mixing నేను చేయబోతున్నాను మనం ప్లమ్ కేక్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ ఎలా మిక్స్ చేయాలో దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటో నేను ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా నేను ఒక చిన్న స్టోరీ ఏంటంటే మనకి ఈ డ్రై ఫ్రూట్ సోకింగ్ ఎందుకు చేస్తారు ఒక స్టోరీ నేను చెప్పబోతున్నాను ఇదేంటంటే ఒక 17th సెంచరీలో బ్రిటన్ లో ఫస్ట్ వాళ్ళు చేసే సెరమనీ అండి దీనికి ఇప్పుడు మనం చెప్పేది డ్రై ఫ్రూట్ సెరమనీ కానీ అప్పుడు వాళ్ళు దీన్ని మిక్స్డ్ అప్ సెరమనీ అని పిలిచేవారు ఇదేంటంటే ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే అప్పుడు హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అలాగే గ్రెయిన్స్ అన్ని వాళ్ళు హార్డ్ వర్క్ అలాగే వాళ్ళు జాయ్ అలాగే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు షేర్ చేసే ఒక మంత్ అండి ఈ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూర్చొని వాళ్ళు హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అలాగే గ్రెయిన్స్ అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కూర్చొని మాట్లాడుకొని అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాళ్ళు రమ్ లో సోక్ చేసేవారు రమ్ అలాగే ఫ్రూట్ జ్యూస్ అలాగే వైన్ లో సోక్ చేసి వాళ్ళు ఏంటంటే ఒక మంత్ ముందుగా ఇది సోక్ చేసి వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టి ప్లమ్ కేక్ కోసం వాళ్ళు రెడీగా పెడతారు ఇది అప్పుడు ఒక 17th సెంచురీలో చేసే ఒక ప్రక్రియ ఇప్పుడు మనం ఏంటంటే అది కొంచెం కొత్త వర్షన్లో మనం ఇప్పుడు చేయబోతున్నాను ఇదేంటంటే బ్రిటన్ లో ఫస్ట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ అని కానీ ఫస్ట్ కేక్ ఈజిప్ట్ లో చేశారు ఇది ఒక చిన్న స్టోరీ అండి ఇప్పుడు నేనేంటంటే ఇది మెయిన్ గా కొన్ని ఐటమ్స్ చేశాను ఇది ఇప్పుడు మనం ఆల్కహాల్ అంటే రమ్ లో సోక్ చేయబోతున్నాము రమ్ము అంటే మీకు కొంచెం ఆల్కహాల్ కదా ఎలా చేయాలని కొంచెం డౌట్ అనిపిస్తే నేను నాన్ ఆల్కహాలిక్ వర్షన్ చేశాను అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో దాని లింక్ కూడా పెడతాను ఇప్పుడు ఏంటంటే మనం షాప్ లో బేకరీకి వెళ్ళి ఒక ప్లమ్ కేక్ తీసుకుంటే దాంట్లో కూడా సేమ్ అండి ఆల్కహాల్ వర్షనే ఉంటుంది వాళ్ళు చెప్తారు అది నేను దీనిలో వేసాను అది వేసాను అని చెప్తారు కానీ ప్యూర్ ప్లమ్ కేక్ ఆల్కహాల్ లోనే చేస్తారు లేకపోతే దానికి ఆ టేస్ట్ రాదు మనం డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు ఎందుకు ఆల్కహాల్ లో మనం పెడుతున్నానంటే ఇది ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ కి ఒక్కొక్క టేస్ట్ డేట్స్ కి ఒక టేస్ట్ కిస్మిస్ కి ఒక టేస్ట్ అలాగే మనం తీసుకున్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా దానికి ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ఎప్పుడు మనం అది ఒక మంత్ బిఫోర్ మనం ఆల్కహాల్ లో కానీ ఫ్రూట్ జ్యూస్ లో కానీ వైన్ లో కానీ మనం సోక్ చేస్తే దాని టేస్ట్ యూనిక్ ఒక్క టేస్ట్ గా వచ్చేస్తుంది డిఫరెంట్ టేస్ట్ గా రాదు ఒకే టేస్ట్ లో వచ్చేస్తుంది దానికోసం మనం ఇది సోకింగ్ చేయబోతున్నాము ఏంటంటే దీనిలో కొన్ని స్పైసెస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అప్పుడే ఆ ప్లమ్ కేక్ టేస్ట్ వస్తుంది ఈ ప్లమ్ కేక్ కి ఎందుకు మనం స్పైసెస్ యాడ్ చేస్తానంటే ఇది కూడా అప్పుడు రోజులు ఏంటంటే నవంబర్ డిసెంబర్ ఇప్పుడు మనకు చలిగా ఉంది కదా అంటే బ్రిటన్ లో అలా కోల్డ్ కంట్రీస్ లో అంటే ఎక్కువ చలిగా ఉన్న కంట్రీస్ లో ఈ స్పైసెస్ ఎక్కువ వాళ్ళు వాడితే బాడీ కొంచెం వార్మ్త్ రావడానికి వాళ్ళు యూజ్ చేసేవారు ఆ ట్రెడిషన్ ఇప్పుడు ఇది మనకు అందరికి తెలుసు ఒక కేక్ అంటే ఇంగ్లీష్ ట్రెడిషన్ ఇది ఇప్పుడు మనం మన వెర్షన్ లోకి తీసుకొచ్చి మనం డిఫరెంట్ గా తయారు చేయబోతున్నాము ఇప్పుడు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఏంటంటే మెయిన్గా నేను ఇంట్లో మనకి ఆరెంజ్ మర్మలేడ్ అని నేను చేశాను ఇది మనకి ఎలా చేయాలో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ పెడుతున్నాను తర్వాత మనకి జింజర్ క్యాండీ అది కూడా మనకి ఇంట్లోనే చేయొచ్చు ఆరెంజ్ మర్మలేడ్ షాప్లోనే అలాగే జింజర్ క్యాండీ కూడా దొరుకుతుంది కానీ ఇంట్లో చేస్తే కొంచెం మనకే కొంచెం హ్యాపీనెస్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇంట్లో మనం చేసిన తర్వాత ఒక కేక్ తయారు చేస్తే మనకి ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది అందుకని నేను ఇంట్లో చేసిన కొన్ని ఐటమ్స్ తీసుకొని ఈ కొత్త వర్షన్ నేను తయారు చేయబోతున్నాను ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ సోకింగ్ చేయబోతున్నాము
నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఇది ఒక ఫ్యామిలీ అఫేర్ మన ఫ్యామిలీ తో పాటు చేయాలి అందుకని నేను నా ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నాను ముందుగా నా హస్బెండ్ ప్లీజ్ కమ్ ఇదండి నా హస్బెండ్ డాక్టర్ సైకాలజిస్ట్ విను అలాగే నా ఇద్దరు చిన్న ఇది నా చిన్న అమ్మాయి ఇది పెద్ద అమ్మాయి ఇప్పుడు మనం ఏంటంటే డ్రై ఫ్రూట్ సోకింగ్ కి మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో నేను ఒకసారి మీకు చెప్తాను తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ ముందే చెప్పాను నేను ఈ రోజు చేయబోతున్నాను మీకు రమ్ వద్దు అలా మీకు అనిపిస్తే మీకు జ్యూస్ కానీ వైన్ లో కానీ సోక్ చేయొచ్చు అలాగే నేను మనకి ఫ్రూట్ జ్యూస్ లో ఎలా సోక్ చేయాలో దానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను తప్పకుండా వాచ్ చేయండి ఈసారి మనం ఇంట్లోనే కేక్ ప్లమ్ కేక్ తయారు చేయాలి ఒకసారి మనం ఇంట్లో చేస్తే ఆ ఒక టేస్ట్ వేరే మనం షాప్ లో వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ దానిలో ఏమేమి వేస్తారో మనకే తెలియదు అంటే తప్పకుండా మీరు బయట కొంటే దానిలో మిక్సింగ్ ఆల్కహాలే ఉంటుంది తప్పకుండా మీకు అది నచ్చకపోతే మీకు ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ లో చేయొచ్చు అది మీరు కొంచెం మైండ్ లో పెట్టుకొని మీరు ఇంట్లోనే ఇది ఒకసారి చేసి చూడండి తప్పకుండా మీకు ఇంట్లోనే చాలా చక్కగా ప్లమ్ కేక్ ఈసారి క్రిస్మస్ న్యూ ఇయర్ కి మీ ఇంట్లోనే మంచి ప్లమ్ కేక్ తయారు చేయొచ్చు ఇప్పుడు మనం దానికి ఏమేమి కావాలో ఒకసారి నేను ముందుగా చెప్తాను ఇక్కడ నేను డేట్స్ సీడ్లెస్ అంటే సీడ్ ఉంటే కొంచెం సీడ్ తీసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ గ్రీన్ టూటీ ఫ్రూటీ అలాగే రెడ్ టూటీ ఫ్రూటీ తీసుకున్నాను ఇది డేట్స్ మన 100 గ్రామ్స్ అలాగే టూటీ ఫ్రూటీ 50-50 తీసుకున్నాను అలాగే మనకి రేసిన్స్ కూడా బ్లాక్ రేసిన్స్ ఒక 50 గ్రామ్స్ అలాగే ఫిగ్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత మనకి గ్లేజ్డ్ చెర్రీ అది కూడా ఒక 50 గ్రామ్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత యాప్రికోట్ అండి ఒక డ్రై యాప్రికోట్ మనం 50 గ్రామ్స్ తీసుకొని ఒక చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి కావాల్సింది జింజర్ క్యాండీ అండి ఇది జింజర్ క్యాండీ మన ఇంట్లోనే చేశాను అది కూడా నేను ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను తప్పకుండా ఇంట్లోనే చేయండి చాలా హెల్తీ తర్వాత మనకి ఆరెంజ్ మార్మలైడ్ ఇప్పుడు ఆరెంజ్ సీజన్ కాబట్టి మనకి ఇంట్లోనే చేయొచ్చు మార్చ్ లో కూడా దొరికితే కానీ ఇది ఎలా చేయాలో దాని కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను ఇక్కడ నేను బ్లూబెర్రీ జామ్ తీసుకున్నాను మీకు బ్లూబెర్రీ జామ్ దొరికితే అది వాడచ్చు లేకపోతే బ్లూబెర్రీ కానీ క్యాన్బెర్రీ కానీ మనకి ప్యాకెట్ లో వస్తే అది కూడా వాడచ్చు అలాగే బ్లాక్ కరెంట్ జామ్ ఉంటే అది కూడా చాలా టేస్టీ అండి తర్వాత మనకి ఇక్కడ కొన్ని స్పైసెస్ కావాలి ఇక్కడ నేను జాజికాయలు ఒక ఫుల్ జాజికాయ తీసుకున్నాను ఈ యొక్క అమౌంట్ కోసం నేను చెప్తున్నాను ఒక ఫుల్ జాజికాయ తీసుకోవాలి అలాగే దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు ఇలాగే ఒక 2 పీసెస్ అలాగే ఏలకులు ఒక 20 తీసుకున్నాను ఏలకులు అలాగే లవంగాలు ఒక 25 ఇదండి ఒక స్పైసెస్ అమౌంట్ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కి ఈ స్పైసెస్ నేనే చెప్పినట్టుగా మీరు తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఇది నేను ఆల్రెడీ పౌడర్ చేశాను పౌడర్ చేసి తీసుకొచ్చాను ఫైన్ పౌడర్ గా చేయాలి ఇలాగే ఫైన్ పౌడర్ చేశాను నేను మళ్ళీ మనం దీనిలోకి ఒక 2 ఐటమ్స్ నేను పెట్టట్లేదు ఇప్పుడు దీనిలో యూస్ చేయట్లేదు ఇదేంటంటే క్యాషూ ఆల్మండ్ ఇది కూడా మనకి కేక్ లో చాలా ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు వాడట్లేదు ఎందుకంటే ఇది మనం ఇప్పుడే సోక్ చేస్తే మన కేక్ తయారు చేసేటప్పుడు ఏంటంటే ఇది మనం మిక్స్ చేసేటప్పుడు వెయిట్ వల్ల కిందకి వెళ్ళిపోతుంది మనం మిక్సింగ్ తర్వాత మన కేక్ కట్ చేస్తే మన ఆల్మండ్ అలాగే మన బదాం కూడా చాలా కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతుంది అందుకని మనం ఇప్పుడు దీనిలోకి యూజ్ చేయట్లేదు ఇది ఎప్పుడు వాడాలంటే మనం కేక్ తయారు చేసే ముందు మనం ఇది సోక్ చేసుకున్న ఒక ఎన్ని కావాలో అది నేను ఒక వీడియో చేస్తాను అంటే కేక్ మన ప్లమ్ కేక్ తయారు చేసేటప్పుడు మన మిక్సర్ నుంచి ఎన్ని స్పూన్స్ తీసుకోవాలి అదన్నీ ఒక వీడియోలో నేను చెప్తాను మీకు అలాంటప్పుడు మనం ఒక కేక్ కోసం ఎన్ని స్పూన్స్ మనం తీసుకొని
danlo apuro manam ee rendu badam gani pista gani cashew gani manam cut chesi danlo vesi mix chesi oka 1 hour pettin tarvata manam cake tayar chesetappudu danlo kalpi manam bake cheyali. Ipro manam elago idi vadatledu pakkane pettukuntunnanu idandi manaki ipro dry fruits walking cheyadaniki kavalsina padarthalu meeku ye dry fruits mee intlo unna adanni vadachu మీకోసం నేను ఒక చిన్న జార్ లో ఎంత పడుతుందో అంతే నేను తీసుకున్నాను యాక్చువల్ గా నేను ఇంత పెద్ద జార్ లోనే చేస్తున్నాను ఎవరీ ఇయర్ నేను ఈ జార్ లోనే చేస్తాను అంటే ఫుల్ గా చేసి నేను కేక్ తయారు చేస్తాను కానీ ఈసారి ఒక ఫ్యామిలీకి ఎంత కావాలో అంటే చిన్న జార్ లో ఎంత పడుతుందో అంతే నేను తీసుకున్నాను తర్వాత నేను చేసి మనం తర్వాత చేసినా కూడా నీళ్ళలోనే ఫిల్ చేయొచ్చు పర్లేదు అదే మంచిగా మనకి ఒక ఇయర్ చాలా బాగా వచ్చేస్తుంది పర్లేదు ఏం ప్రాబ్లం ఉండదు అది మెయిన్ ఆల్కహాల్ లో చేస్తేనే మనకి 1 ఇయర్ ఉంటుంది మిగతాది మా హస్బెండ్ ఏ చెప్తాను ఏంటో దానికి ఒక టిప్ యాక్చువల్ గా ఇది లాస్ట్ ఇయర్ చేస్తాను మంచి వాసన ఇది రమలో చేసిన లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా మంచి స్మెల్ సో కూడా అంత పట్టుంది యాక్చువల్ ఏంటంటే ప్లమ్ కేక్ కి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఇలా సోక్ చేస్తేనే దాని యొక్క టేస్ట్ అండి యాక్చువల్ సో మనం మన ఇప్పుడు అందరూ కేక్స్ చేసే వాళ్ళమే ఇప్పుడు లాక్డౌన్ వచ్చిందా కేక్స్ అందరూ చేస్తున్నారు చేసి ఐసింగ్ అన్ని చేస్తారు కానీ ప్లమ్ కేక్ ఒక స్పెషల్ ఉంది అండి ఏంటంటే ఆల్కహాల్ లో సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తే దానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఫ్లేవరు చాలా నచ్చుతుంది అంతే బాగుంటుంది యాక్చువల్గా మీ పెద్ద పెద్ద హోటల్స్ లో కేక్ తింటే దే యూస్ దిస్ ఇదే ఫార్ములా అదే పెద్ద పెద్ద బేకరీస్ లో బేక్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా ఇలా సోక్ చేసిన డ్రై ఫ్రూట్సే వేస్తారండి సో మనం ఈ రమ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఒకసారి ఆలోచించండి ఇది మీరు కన్సూమ్ చేయట్లేదు కదా ఇది ఆల్కహాల్ కన్సంప్షన్ చేసి ఇంజరస్ వెళ్తుంది కాదంటలేదు యాజ్ అ సైకాలజిస్ట్ గా నేను చెప్తాను తప్పదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆవశ్యకత కొంచెం అంటే ఒక కేక్ లో మనం అన్ని వేయాలి ఒక స్పూన్ కన్నా రెండు స్పూన్ అదే వేస్తాం కానీ మనకి లోపల కూడా వెళ్ళదు వెళ్ళదు లోపలికి వెళ్ళదు మనమేమి తాగేసి పడుకోము అందుకే చెప్పి లేడీస్ ఎక్కువగా నీకు ఎందుకు వచ్చి చెప్తున్నానని నేను అసలు ఎపిసోడ్స్ రాను ఎందుకు జిన్ని ఇన్వైట్ చేస్తున్నది ఎందుకు వచ్చాను నీ చెప్పడం కోసమే తాగమని ఎంకరేజ్ చేయడం కాదు కాకపోతే ఏంటండి సో దీని యొక్క అవసరం కాంబినేషన్ అట్లాంటిది యాక్చువల్గా ఈరోజు గ్లోబలైజేషన్ అయింది వరల్డ్ అంతా తిరుగుతున్నాం అన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నిట్లో సంథింగ్ విల్ బి దే మనం ఇంకో దేశం వెళ్ళేటప్పుడు కేకో లేకపోతే ఒక ప్యాస్ట్రీ తినడం దాంట్లో ఉంటుంది 100% ఇక్కడ ఏంటంటే మనం ఈ చూసారు అంత పెద్ద పెద్ద జార్లో ఈ చిన్న బాటిల్ వేస్తున్నాం ఏంటండి జస్ట్ చిన్నది సో అది తాగమని ఎంకరేజ్ చేయడం కాదు కానీ సో ఇది ప్రాసెస్ యాక్చువల్గా ఇది లేకుండా మనం కేక్ చేస్తే దానికి ఒక ఫన్ ఉంటుందండి ఇంకొక విషయం యాడ్ చేయాలి ఇది 1 ఇయర్ అవినప్పుడు కూడా నా దగ్గర ఇంత ఫ్రెష్గా ఉంది అంటే ఇంత పెద్ద జార్లో చేసిందే మేము యూస్ చేస్తాం కేక్కి ఇంకా మిగిలి ఉన్నది ఇది సో ఇది ఇట్లా ఉండడానికి 1 ఇయర్ ఇలా ఉండడానికి ఏంటంటే ఆల్కహాల్ లో డ్రై ఫ్రూట్స్ వేస్తేనే ఉంటుందండి 3-4 మంత్స్ బయట పెట్టవచ్చు తర్వాత 4-5-6 మంత్స్ తర్వాత రెఫ్రిజరేట్ చేయాలండి లేకపోతే పడిపోతుంది అదే జిను చెప్పింది కదా ఫ్రూట్ జ్యూస్ లో కూడా మనం సోక్ చేయొచ్చు హోమ్ మేడ్ వైన్ జిను వీడియోస్ చూసే హోమ్ మేడ్ వైన్ ఇంట్లో వైన్ ఎట్లా తయారు చేయాలన్నది కూడా చేసింటాను అదే విధంగా జ్యూసెస్ ఆరెంజ్ జ్యూస్ కానీ లేకపోతే యాపిల్ జ్యూస్ లో కూడా సోక్ చేయొచ్చు కానీ నేను సోక్ చేస్తే ఏంటంటే 2-3 డేస్ లోపల వాడేయాలి లేదు ఎక్స్టెండెడ్ 2 వీక్స్ మాత్రమే అది కూడా రెఫ్రిజరేట్ చేస్తే ఓకేనా ఇప్పుడు అన్ని మీకు కొంచెం అర్థమైనట్టుగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఒక జార్ లోకి మనం అన్ని వేసి మనం ఇప్పుడు మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఈ ఒక బౌల్ లోనే ఫస్ట్ నేను మిక్స్ చేసి చూపిస్తాను తర్వాత మనకి జార్ లోకి నేను ట్రాన్స్ఫర్ చేద్దాం ఇప్పుడు ముందుగా మనకి ఒక బౌల్ లో అంటే బౌల్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మనం మిక్సింగ్ కోసం తీసుకున్న బౌల్ అలాగే స్పాట్లా కూడా చాలా నీట్గా డ్రైగా ఉండాలి ఇప్పుడు మనం మిక్సింగ్ స్టార్ట్ చేయబోతున్నాను
అన్ని మసాలాలు అన్ని వేసి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ఇప్పుడు మన రమ్ దీనిలోకి వేయబోతున్నాము డ్రై ఫ్రూట్ మిక్సింగ్ అన్ని అయిపోయింది స్టెప్స్ అన్ని మనం చేసి మనం పక్కగా అన్ని మనం ఆల్కహాల్ తో సహా మనం అన్ని వేసుకున్నాను మిక్స్ చేసి ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఒక టైట్ గా ఒక మూతతో క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదేంటంటే ఇప్పుడు ఏం ఓపెన్ చేయక్కర్లేదు ఇది ఒక 10 టు 15 డేస్ కానీ 20 డేస్ అబో మీరు పెట్టుకున్నా పర్లేదు యాక్చువల్ గా ఒక మంత్ తర్వాత మనం తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది పర్లేదు ఒక 10 15 డేస్ కైనా మనం ఇది యూస్ చేయొచ్చు ఆ టైంకు చాలా బాగా పట్టేస్తుంది మనకి ఫ్రూట్స్ అన్ని చాలా బాగా మనకి ఆల్కహాల్ అన్ని ఇప్పుడు మీరు ఫ్రూట్ జ్యూస్ అయినా ఫ్రూట్ జ్యూస్ మీరు చేస్తే మీరు తప్పకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇది ఆల్కహాల్ కాబట్టి ఇది బయట పెట్టుకుంటాను ఒక 4 to 6 months ఇది బయట ఉన్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ 6 months తర్వాత మనం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి నేను ఇంతకు చూపినట్టుగా ఇది చూపించినట్టుగా ఇది 1 year బ్యాక్ నేను చేసే సోకింగ్ అంటే చూసారు కదా ఇప్పుడు కూడా ఏమీ పాడవలేదు చాలా చక్కగా ఉంది కానీ ఆ ఫ్రూట్స్ చాలా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది మనకి డ్రై ఫ్రూట్స్ అంతే ఏం అవదు కానీ నా ఫ్రూట్ జ్యూస్లో చేసిన వీడియో ఒకసారి నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినాను తప్పకుండా వాచ్ చేయండి ఈ యొక్క వర్షన్ మీకు ఆల్కహాల్ వద్దు అనుకుంటే మీరు ఆ వర్షన్ అంటే జ్యూస్తో నేను చేశాను అది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అది జ్యూస్ వర్షన్ ఏంటంటే మనకి ఒక కేక్ తయారు చేసే ముందు 1 hour లేకపోతే 3 to 4 hours ముందు అది సాక్ చేసిన తర్వాత అప్పుడప్పుడుకి మనం కేక్ చేసేటప్పుడు మనం అది వాడచ్చు కానీ ఆల్కహాల్ వర్షన్ అయితే మనకి కొంచెం ఎక్కువ రోజు మన ఇది సాక్ చేస్తేనే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇక్కడ మన సాకింగ్ అయిపోయింది తప్పకుండా వాచ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో మేము ఉంటున్నాను జీ